హలో అండి, నేను మీ మనోజ్. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక టేస్టీ రెసిపీతో. అదే మటన్ చెనగ పప్పు కర్రీ. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. మటన్ 1/2 కిలో, చెనగపప్పు 1 గంట ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి నీళ్ళల్లో. 1 ఉల్లిపాయ నీళ్ళ తురిమి పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, 1 టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా నూనె. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ పెట్టేసుకుందామండి. ఓకే, కుక్కర్ అయితే ప్లేస్ చేసేసుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం నూనె అయితే వేసుకుందాం. అండ్ ఈ ప్రొసీజర్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయండి. సో నూనె కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఉల్లిపాయ ముక్కలని ఇందులో వేసేసుకుందాం. ఇంకా పచ్చిమిర్చి కూడా ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఒక్కసారి అటు ఇటు కలిపేద్దాం. ఈ ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగాలి అంటే చిటికెడు ఉప్పు అందులో వేస్తే సరిపోద్దండి. త్వరగా ఈ ఉల్లిపాయలు అనేవి వేగిపోతాయి. చూడండి, ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకుందాం. నేను 1/2 కిలో మటనే తీసుకున్నాను కాబట్టి 1 ఉల్లిపాయ మాత్రమే తీసుకున్నాను. మీరు 1 కేజీ, 1.5 కేజీ మటన్కి 1.5, 1.5, 2 ఉల్లిపాయల వరకు తీసుకోవచ్చండి. కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకుందామండి, తగినంత కారం. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ కారం కూడా పోసుకోవచ్చు. సో ఇలా కలుపుకోవాలండి. ఒకసారి ఇలా కంప్లీట్గా కలిపేసుకుందాం మొత్తం. ఈ మసాలాలు అవి వేస్తున్నప్పుడే మటన్ అనేది సగం ఉడికిపోతుందన్నమాట. సో ఇప్పుడైతే మనం శనగపప్పు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒకసారి బాగా కలిపేసుకుందాం, అంతా బాగా కలిసే వరకు. ఇప్పుడు మనం మటన్ మసాలా పొడి వేసేద్దాం. ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం ధనియాల పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ 1.5 టీ స్పూన్ క్వాంటిటీలో సరిపోతాయండి, లేదు అంటే 1 టీ స్పూన్ క్వాంటిటీలో కూడా సరిపోతాయి. ఇప్పుడు మనం జీరా పౌడర్ కూడా వేసేసుకుందామండి, జీలకర్ర పొడి. ఒకసారి మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇదంతా మునిగే వరకు కూడా మనం నీళ్ళు వేసుకోవాలండి ఇందులో. చూడండి, ఇది ఆల్మోస్ట్ మునిగే వరకు కూడా మనం నీళ్ళు వేసుకున్నాం కదా. నీళ్ళు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇందులో పెట్టేసుకుందాం. నేనైతే పెద్దగా కట్ చేసుకున్నాను, మీరైతే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎలా వేసుకుందో పర్వాలేదండి. ఇప్పుడైతే మనం కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. సో విజిల్ అయితే పెట్టేసుకున్నామండి. అండ్ ఈ మిశ్రమం మొత్తం ఈ ప్రొసీజర్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. సో ఇలా 6 విజిల్ వరకు కూడా ఈ మిశ్రమాన్ని ఇలానే వదిలేయాలి మనం. ఒక 6 విజిల్ తర్వాత ఇలా మొత్తం తెరిచి చూస్తే చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు మీరు ఉప్పు చూసుకుంటే మంచిదండి, ఎందుకంటే ఉప్పు కారం కొంచెం తక్కువ ఎక్కువ అయినా కూడా మీరు ఇక్కడ చూసుకొని వేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మటన్ శనగపప్పు కర్రీ రెడీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.